కుప్పంకు చంద్రబాబు ఏం చేశారు? మున్సిపాలిటీకి 66 కోట్లు కేటాయించామన్న సీఎం ఎవరు అభివృద్ధి చేశారు? ప్రజలు గమనించాలి అన్న జగన్. చంద్రబాబు రాముడైతే నేను హనుమంతుడిని, ఎమ్మెల్యే సీటు కంటే నాకు అదే పెద్ద పదవి, సీటు ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్న బుద్ద. టీడీపీలో భగ్గుమన్న నిరసన సెగలు, చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనలు, పెట్రోల్ బాటిల్స్ తో వచ్చిన గొల్ల శంకర్ అనుచరులు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా, 3 వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. స్కిల్స్ క్యాంప్ కేసులో ఉన్నత న్యాయస్థానంలో సిఐడి పిటిషన్. పిల్లి అనంతలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్తత, ఆమెకు మద్దతుగా కార్యకర్తల నినాదాలు, ఒంటిపై డీజిల్ పోసుకున్న కార్యకర్త. చంద్రబాబుతో అభివృద్ధి సాధ్యమనే టీడీపీలో చేరా, దేవినేని ఉమతో ఎలాంటి విభేదాలు లేవు, పార్టీ లైన్ కోసం కలిసి పనిచేస్తామన్న వసంత. త్వరలో టీడీపీలో చేరుతున్నా, నర్సరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేస్తా, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రకటన. కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారు? బండి సంజయ్ చెప్పాలన్న పొన్నం, ప్రజలను తప్పుదో పట్టించేందుకే బీజేపీ యాత్రలంటూ కౌంటర్. హైదరాబాద్ లో విజయ సంకల్ప యాత్ర, పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారీ ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణులు. సిబిఐ ఈడీ స్వతంత్ర సంస్థలు, తప్పు చేసిన వారిని తప్పకుండా అరెస్ట్ చేస్తారు, ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 3వ స్థానమే అని బండి జోస్యం. మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం, కాంగ్రెస్ వి అన్ని మోసం చేసే హామీలు, బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్న ఈటల. 6 గ్యారంటీలు, ఆరోపణలు సరికాదు, కేటీఆర్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ కొస్తున్న ఆదరణ చూడలేకపోతున్నారన్న మల్లు. బీజేపీ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఈసారి వారికి ఓటమి తప్పదన్న రామకృష్ణ. చెరువులు నాలాలు కబ్జా చేశారు, గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు, కూకట్పల్లి ఏరియాలో నేతల పరిశీలన. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తులు, బీజేపీ నేత కుమారుడి అరెస్ట్, కొనసాగుతోన్న దర్యాప్తు. టీటీడీ ధర్మకర్తల మండలిలో కీలక నిర్ణయాలు, తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు, 15,000 మంది టీటీడీ ఉద్యోగులకు జీతాల పెంపు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్, రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, అన్ని ఏర్పాట్లు చేశామన్న అధికారులు. శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు, దర్శనానికి పోటెత్తుతోన్న భక్తులు, పాదయాత్ర మార్గంలో సూచిక బోర్డుల ఏర్పాటు. ముచింతల్లో ఘనంగా బ్రహ్మోత్సవాలు, కమనీయంగా వసంతోత్సవం, కన్నులారా వీక్షించిన భక్తులు. జ్ఞాన్వాపి కేసులో హిందూ పక్షానికి ఊరట, ముస్లిం పక్షం పిటిషన్ని కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరణ. ఢిల్లీలో 2వ రోజు TV9 కాన్క్లేవ్, హాజరైన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ, రాత్రి 8 గంటలకు మోదీ కీలక ఉపన్యాసం. 7వసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా, కేసు కోర్టులో ఉందన్న ఢిల్లీ సీఎం, పదే పదే సమన్లు సరికాదు అన్న ఆ పదనేత. 554 అమృత్ భారత్ స్టేషన్లకు మోదీ శంకుస్థాపన, వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని, తెలంగాణలో 15, ఏపీలో 34 స్టేషన్లు. రాంచీ టెస్ట్ లో భారత్ ఘన విజయం, 5 వికెట్ల తేడాతో గెలుపు, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం.